हाय फ्रेंड्स वीडियो फेसबुक काइंस अने सेल चेसुकोवाली अलागे काइन का स्टोर अने विधंगा तेलुसुकोवाली काइन एग्जिबिशन डीटेल्स एला तेलुसुकोवाली प्रतिदी कूडा एव्री पॉइंट कूडा इंदुलो मैक्सिमम वीडियो एंडिंग लो प्रतिदी कूडा क्लियर गा मेंशन चेयडं जरुगुतुंदी सो वीडियो चूसिन प्रति ओक्करु कूडा एक्कड स्किप चेयकुंडा एंडिंग वरकु चूडडानिकि ट्राई चेयंडी सो ई रोजु वीडियोलो सो मेन टापिक्स अनेदी इक्कड चेप्पडं जरुगुतुंदी चूडंडी अंटे फेसबुक नीन प्रति अंटे प्रति फेसबुक लिंक डिस्क्रिप्शन इवडं जरुगुतुंदी सो मीरु फेसबुक ए विधंगा चेयाली अंटे कांटाक्ट योक्क डीटेल्स एला तेलुसुकोवाली प्राइसेस अनेदी एला चेक चेसुकोवाली नेम अंटे एग्जिबिशन योक्क रियल नेम एला तेलुसुकोवाली लोकेशन एक्कड उंटुंदी सो मनं पेट्टे मेसेजेस अनेदी ए विधंगा रिप्लै इव्वाली अनेदी प्रतिदी कूडा मीकु ई वीडियो पूर्तिगा मेंशन चेयडं जरुगुतुंदी सो एक्कड स्किप चेयकुंडा एंडिंग वरकु चूस्ते ప్రతి పాయింట్ కూడా మీకు నోటెడ్ గా తెలుస్తుంది సో ఇక్కడ స్క్రోల్ చేస్తున్న వీడియోస్ అన్ని కూడా కాయిన్ యొక్క అంటే ఓల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ పోర్టల్ లో పెట్టిన వీడియోస్ ఇవన్నీ కూడా సో ఇక్కడ చూడండి సో నో ప్రతిది కూడా నో గూగుల్ కార్డ్ అని నో స్కామింగ్ అని అంటే ఈ మిమ్మల్ని నమ్మించడానికి ఈ విధంగా పెట్టారు కదా సో ఎలాంటి అంటే నేమ్ తో వచ్చిన ప్రతిది కూడా మీరు అయితే నమ్మకండి సో కంపల్సరీ ఓల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ అని లేదా ఈ విధంగా ఉన్న ఫేస్బుక్ లో ఉన్నటువంటి పేజెస్ ని మీరు లైక్ చేయాలి అంటే వాటి ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా అంటే ఇది 5 రూపీస్ నోట్ అలాగే 1 రూపీ కాయిన్ 5 రూపీస్ నోట్ అండ్ 1 రూపీ కాయిన్ 1964 యొక్క ఇది పెట్టడం జరిగింది సో ఇందులో ఎంత రియల్ ఉంది సో ఇది రియలా కాదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఈ వీడియోలో ఎలాంటి వారు ఏ విధంగా అప్లోడ్ చేస్తారు సో మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మాత్రం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మెయిన్గా సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈ విధంగా ఉంటే ఓన్లీ బై ఓల్డ్ కాయిన్స్ అంటే వాళ్ళు బై చేస్తారని చెప్పారు అంటే 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్ 5 రూపీస్ కాయిన్ 10 రూపీస్ కాయిన్ 20 రూపీస్ కాయిన్ అండ్ 50 రూపీస్ కాయిన్ సో ఈ విధంగా ఇన్బాక్స్ మీ నౌ వాట్సాప్ సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అవ్వమని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇలా కాకుండా అంటే మీరు కాంటాక్ట్ అయిన తర్వాత చూడండి ఎవరైనా సరే కంపల్సరీగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా 1 రూపీ కూడా గూగుల్ పే లేదా ఏ ఆన్లైన్ మాధ్యమంలో కూడా 1 రూపీ కూడా పే చేయకండి ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది ఎగ్జిబిషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా పే చేయాలి సో ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎగ్జిబిషన్ నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా అందుతుంది సో కాబట్టి ఎవరు కూడా స్టార్టింగ్లో 2.5 కానీ 3.5 కానీ రిజిస్ట్రేషన్ ఫీజెస్ కానీ ఎటువంటి ఛార్జెస్ కానీ ఎవరు పే చేయొద్దు సో నేనే కాదు ఎవరైనా సరే మీరు ఏ విధంగా కాంటాక్ట్ అయినా సరే ఆన్లైన్లో కంపల్సరీగా మీరైతే 1 రూపీ కూడా పే చేయకండి సో ఎందుకంటే దానివల్ల చాలా ఆన్లైన్లో కొంతమంది జెన్యున్గా ఉన్న వాళ్ళు యొక్క అంటే కొంతమంది జెన్యున్గా ఉంటారు బట్ వాళ్ళ యొక్క ఆ జెన్యున్ తీసుకొని వాళ్ళు కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఎవరు కూడా మ్యాక్సిమం 1 రూపీ కూడా పే చేయడానికి ట్రై చేయకండి సో జెన్యున్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50 లాక్స్ 70 లాక్స్ వస్తుంది ఒక కాయిన్ అమ్మితే అన్నప్పుడు సో అందులో నుంచి మీరు ఆ కమిషన్ తీసుకొని సో అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా అందులోనే మీరు ఛార్జెస్ తీసుకొని అప్పుడే మాకు ఇవ్వండి అనే క్లారిటీ అనేది వాళ్ళకి ముందుగా మెన్షన్ చేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈ కాయిన్ చూసారు కదా సో ఈ 4 కాయిన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్స్ అనేది ఎవరి దగ్గర ఉంటే ఇక్కడ వాక్యం రాయండి అని ఉంది కదా సో ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ లేదా వాళ్ళ ఫోన్ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసి తెలుగులో డైరెక్ట్గా మాట్లాడండి లేదా తెలుగులో టైప్ చేసి దాన్ని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ట్రాన్స్లేట్ చేసిన ఇంగ్లీష్లో పంపించండి ఓన్లీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే సో ఏ విధంగా అయినా సరే వాళ్ళతో మీరు ఇంట్రాక్ట్ అయ్యి సో 1 రూపీ కూడా మేము పే చేయలేము సో మేము బ్యాక్వర్డ్ క్లాసెస్ సో మా దగ్గర చాలా రేర్ కాయిన్స్ అయితే ఉన్నాయి కానీ మేము 1 రూపీ కూడా పే చేసే స్తోమతలో లేము సో ప్లీజ్ మై కాయిన్స్ ప్లీజ్ సేల్ సో వాళ్ళు 70 లాక్స్ అంటే ఓన్లీ మాకు 10 లాక్స్ అవసరం లేదా ఒక 50,000 వచ్చినా సరిపోద్ది అనే క్లారిటీ అనేది మీరు ముందుగా ఇస్తే వాళ్ళు మ్యాక్సిమం అండర్స్టాండ్ చేసుకోవడానికి అవుతుంది సో ఈ వీడియోలో వీడియో ఇప్పటికే లెంగ్త్ అనేది అయిపోతుంది సో నెక్స్ట్ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ అనేది పూర్తిగా వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో యొక్క ఇంకా ఎండింగ్ చూడాలంటే నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్